नमस्ते टीवी वन एटी बुलेटिन की स्वागत नेनु हरिता सहकार एन्निकल्लो विजय सीएम किरण लो दूकुडु पेंचिंदी सत्ता चाटुकोवडानिकी मरिन्नी एन्निकलकु सिद्धमवुतुन्नारु किरण कानी अवन्नी पार्टी रहित एन्निकलु कावडं विशेषं कांग्रेस गुर्तुतो एन्निकल्लो पोटी चेयालंटे आयन भयपडुतुन्नारन्न विमर्शलु वेल्लुवेत्तुतुन्नायि स्थानिक संस्थल एन्निकलु मुनिसिपल एन्निकलु चाला कालंगा वायिदा पडुतुन्नायि प्रभुत्वं वाटिपै दृष्टि पेट्टलेदु फलितालु अनुकूलंगा उंडवना लेक परिस्थितुलु अनुकूलिंचकना రాష్ట్రంలో జరిగిన సహకార ఎన్నికల్లో అధికార పార్టీ మెజారిటీ సొసైటీలను గెలుచుకుంది. ఈ ఉత్సాహంతో సీఎం కిరణ్ నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే సీఎం ఆసక్తి చూపిస్తున్నవి అధికార పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నవి పార్టీ రహిత ఎన్నికలే. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సహకార సంఘాల ఎన్నికల ఫలితాలపై హైకమాండ్కు నివేదించారు సీఎం. కానీ పార్టీ గుర్తుతో వెళ్ళాల్సిన ఎన్నికలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారన్న విషయంపై మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు తెలంగాణ అంశం, మరోవైపు ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కారణంగా స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళటానికి ముందుకు రావటం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీకి నిజంగా బలం ఉంటే సహకార ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్ గెలిస్తే పార్టీ రహిత ఎన్నికలకు కాకుండా స్థానిక సంస్థలు నిర్వహించాలని విపక్ష నేతలు సవాళ్లు విసురుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టండి పార్టీ టికెట్ పేరు మీద, పార్టీ రైతంగా కాదు గెలిచిన వాళ్ళందరూ మన అనడానికి, పార్టీ రైతంగా కాకుండా పార్టీ టికెట్ల మీద గతంలో ఎలాగ జరిగాయో ఆ పద్ధతిలో పెట్టండి. మీకు ఎంత బలం ఉంది, మీది వాప బల్ప అనేది వచ్చే ఎన్నికల తేలిపోతుంది. అసెంబ్లీ ఆర్ మున్సిపల్ దేనికైన తయారుండవలసిందిగా నేను కాంగ్రెస్ నాయకులను. అయితే ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు స్థానిక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటనలు చేస్తూనే ఉంది. గత ఏడాది మార్చిలో మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికి కూడా ఆ ఎన్నికల జోలికి పోలేదు కిరణ్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా అన్న విషయంపై కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి కూడా అంతే. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కారణంగా మున్సిపల్ ఎన్నికలపై కేసు నడుస్తోంది. ఈ కారణాల వల్లే ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ప్రభుత్వం వివరణిస్తోంది. సహకార నీటి సంఘాల ఎన్నికలకు ఆటంకాలు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అయితే ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించడం లేదని విపక్షాలు ప్రభుత్వంపై బిరుసుకుపడుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి నెల రోజుల్లో ఎన్నికలని ప్రకటించినప్పటికీ ఏడాది పూర్తయిన హామీ నెరవేరలేదు. ఈసారి మాత్రం తప్పకుండా మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలని పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఏప్రిల్ మాసంలో పెట్టాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ దిశలో ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల ఆలోచన ఒక నిర్ణయంగా మారి త్వరలోనే ఆదేశాలు ఇవ్వబోతున్నాం. మే 4వ వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎలాగోలా ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకునేందుకు ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎన్నికలు ఎంతవరకు మేలు చేస్తాయో కానీ అనేక సందేహాలకు కారణమయ్యాయి. తన తండ్రిని అకారణంగా అరెస్ట్ చేసి వేధించిన నేరెన్మెట్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్రావు కుమార్తె సుస్మిత ఫిర్యాదు చేశారు. ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె తన ఫిర్యాదును అందించి వారి నుంచి రసీదు తీసుకున్నారు. తన ఫిర్యాదులో ముఖ్యమంత్రి డీజీపీ పేర్లను కూడా చేర్చారు. గత అక్టోబర్లో కూడా తాను ఇలాగే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్నారు. కంప్లైంట్ ఈరోజు నేను వేసింది శ్రీ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన, శ్రీ వి దినేష్ రెడ్డి గారి పైన, శ్రీ గణేష్ రెడ్డి గారు ఇంకా తదితరులు ఎవరైతే ఆ రోజు వచ్చారో పోలీస్ యంత్రాంగం ఒక 40 మంది పోలీస్ వాళ్ళు, వాళ్ళందరిపైన నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేయడానికి వచ్చాను. వాళ్ళకి కోర్టుల పైన నమ్మకం లేకున్నా
నాకు కోర్టు పైన నమ్మకం ఉంది, పోలీసుల పైన నమ్మకం పోయింది, కోర్టు పైన మాత్రం నమ్మకం ఉంది, న్యాయస్థానం పైన నాకు నమ్మకం ఉంది. అందుకే ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారంగా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దర్జీ చేయడానికి వచ్చాను. ఎమ్మెల్సీ ఎన్నికలకు డబ్బు ఏరులై పారుతోంది. గ్రాడ్యుయేట్ ఓటర్లను బుట్టలో పడేసేందుకు అభ్యర్థులు దేనికైనా రెడీ అయ్యారు. సెల్ ఫోన్, 1000 నోట్తో పాటు బల్క్లో అయితే ఫ్రిడ్జ్, కూలర్ వంటి గిఫ్ట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. గెలుపు ఎలా ఉన్నా ఒక్కో అభ్యర్థి మాత్రం కోట్లలో ఖర్చు పెట్టేందుకు డబ్బుల కట్టలు బయటకు తీస్తున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బరిలో 25 మంది అభ్యర్థులు నిలిచారు. టీడీపీ, బీజేపీ పార్టీలు మాత్రమే అధికారికంగా పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచగా మిగిలిన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు మద్దతునిస్తున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ నే బరిలో ఉంచగా బీజేపీ నుంచి జూపూడి రంగరాజు పోటీ చేస్తున్నారు. సిపిఐ రామకృష్ణకు మద్దతు ఇస్తుండగా బొడ్డు నాగేశ్వరరావుకు సిపిఎం సపోర్ట్ చేస్తోంది. కాంగ్రెస్, వైఎస్ఆర్ సిపిలు తటస్థ వైఖరిని అనుసరిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, సిపిఐ, సిపిఎం ఒకే అభ్యర్థిని ప్రకటించగా ఈసారి మాత్రం వేరువేరు అభ్యర్థులను ప్రకటించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. దాదాపు 220,000 పైగా ఉన్న ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఇప్పటినుంచే అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది టీచర్ల సంఘాల మద్దతు కోరితే మరికొంతమంది ఏకంగా ఓటర్లనే కొనేందుకు దారులు వెతుకుతున్నారు. ఇప్పటికే కోటి వరకు ఖర్చు చేసిన అభ్యర్థులు ఓటింగ్ పూర్తయ్యే వరకు 3-5 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యారు. సాధారణ ఎన్నికల్లో ఖర్చు పెట్టే వాళ్ళకన్నా ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఒక్కొక్క అభ్యర్థి 3-6 కోట్ల వరకు ఖర్చు పెడతారు అనేది ఇప్పటి వరకు మా అంచనా. ఇందుకు ఎన్నికల ఎన్నికల వేయ తరఫున మేము కొంత పరిశీలన జరుపుతున్నాం. దాంట్లో ఇప్పటికే ఒక అభ్యర్థి అయితే ఇప్పటికే 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టాడని, అట్లా 1 కోటి రూపాయల ఖర్చు పెట్టి ఈ ఎమ్మెల్సీ కావాలనే ఆశ ఆలోచన బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి వచ్చింది. ఇది కార్పొరేట్ కల్చర్ అనమాట. డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి ఒక ప్రత్యేకంగా ఉండే ప్రజాప్రతినిధి పాత్ర రావాలి అనేది ఉంది. లాస్ట్ పోయినసారి ఎన్నికల్లో కూడా దాదాపు ఒక 3 అభ్యర్థులు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఒక్క ఓటు ఉన్న వారికి 1000 రూపాయలు లేదా సెల్ ఫోన్, ఒకే ఇంట్లో ఎక్కువ మొత్తంలో ఓట్లుంటే ఫ్రిజ్, కూలర్ లాంటి గిఫ్ట్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని డబ్బులు సంపాదించేందుకే వాడుకుంటున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఉపాధ్యాయులు బాగా విద్యావంతులు, మరి సమాజాన్ని ఉద్ధరించవలసినటువంటి వారు, తర్వాత గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ డిగ్రీ హోల్డర్స్, పైన చదువుకున్నటువంటి వాళ్ళు, నైతికతను, నైతిక విలువల్ని ప్రజలకు మరి అందరికీ తెలియజెప్పవలసినటువంటి వీరు ఈ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగి ఈ విధంగా లొంగి ఓట్లేసి అనుకూలంగా గెలవటం అనేటువంటిది సక్రమంగా లేదు. ఇది ఈ విధంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు వాస్తవంగా మరి రాజ్యాంగం నిర్దేశించినటువంటి సూత్రాల ప్రకారంగా వాళ్ళు చర్చలు జరుపుతున్నారా, ఆ చర్చల్ని మరి ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉంటున్నాయా, వారి వారి స్వార్థాలకే మరి ఆ చర్చలు కొనసాగుతున్నాయి అనేటువంటిది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. తెర వెనుక డబ్బుల పంపకానికి రంగం సిద్ధమవుతున్నా అధికారులు దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎన్నికల నిఘా మాత్రం ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం. ఈ కౌన్సిల్లో పాల్గొనే ఓటర్లందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోకండి. అది రూపాయే కావచ్చు, 2000 కావచ్చు, వస్తువులే కావచ్చు, ఏదైనా కావచ్చు. కావాల్సినటువంటి అభ్యర్థి ఈ సమాజానికి ఏదైనా మంచి చేస్తాడు, అవినీతి పరుడు కాడు అనేటువంటి వాడిని మీ దృష్టిలో ఉన్నవాడికి మాత్రం ఓటేయండి. మనకు ఇప్పుడు జరిగినటువంటి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకి, మిగతా ఎన్నికలకి, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకి ఇది తేడా అని మనం ఢంకా బజాయించి చెప్పాల్సిన అవకాశం మనకు వచ్చింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని అందరికీ తెలియజేస్తుంది. సేవ ముసుగులో ఓట్లను కొనేందుకు ముందుకు వచ్చే వారి పట్ల ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది.